హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే తనుష్ బర్త్డే అన్నమాట. సో కిడ్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దేర్ బర్త్డేస్ కదా. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు బర్త్డేస్ కోసము. సో అలాగే తనుష్ కూడా. సో ఎప్పుడు బర్త్డే వస్తుందా, ఎలా సెలబ్రేట్ చేసుకుందామా అని ముందు నుంచే థాట్ ఉంటూ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మేము యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్కి బయటికి వెళ్ళాము. సో మా దీపా వాళ్ళని అండ్ రాధిక వాళ్ళని పిలిచాము. సో అవనీష్ వాళ్ళ డాడీకి బాగాలేక రాలేదు, మమ్మీకి సర్జరీ అయింది రాలేదు, అండ్ ఆరాధ్యకి బాగాలేదు, బయట ఫుడ్ ఎక్కువ తినకూడదని దీపా వాళ్ళకు రాలేదు. సో మేము ఓన్లీ రాధిక అండ్ అవనీష్ వచ్చారు. అండ్ అవనీష్ అయితే అలెక్సా తోటి స్పెల్లింగ్స్ అడిగి తనుష్కి చిన్న కార్డ్ తీసుకొని చేసి తీసుకొచ్చాడనమాట. సో వాడికి అంత పిచ్చి తనుష్ అంటే. కానీ వాడి ఐడియాస్కి గ్రేట్. ఈ మధ్య ఏది కావాలన్న వాడు అలెక్సాని అడిగి చేసుకుంటున్నాడు వాడు. బాగుంది కదా. సో ఫస్ట్ అయితే మేము ఇలాంటిది కర్టెన్స్ లాగా దొరుకుతున్నాయి అనమాట, సిల్వర్ కలర్లో తీసుకున్నాము. దానిపైన హ్యాపీ బర్త్డే అనేది, ఇది కూడా బెలూన్ట్ అయిపోయి, దీన్ని కూడా జస్ట్ నోటుతో ఒక స్ట్రా లాగా ఇస్తారనమాట, దాంతో దాన్ని బ్లో చేస్తే ఇది వచ్చేసింది. సో ఇది హ్యాపీ బర్త్డే అనేసి. ఇప్పుడు మళ్ళీ ఈ స్టాండ్ ఇది, నేను ఆల్రెడీ నేను వ్లాగ్స్ చూసినాక తెలుస్తుంది అనమాట, ఈ స్టాండ్కే ఇప్పుడు మొత్తం బెలూన్స్ పెట్టేస్తాం. మళ్ళీ సైడ్ నుంచి బెలూన్స్ పెట్టేస్తే ఇది హ్యాపీ బర్త్డే అని వచ్చిందనమాట. సో ఎప్పుడు బ్యానర్ తెస్తాం కదా అని రొటీన్గా ఉంటుందనేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇట్లా బెలూన్ హ్యాపీ బర్త్డే తెచ్చాం. ఇవి జస్ట్ 2 పీస్ అనమాట. ఇలా స్పైడర్ అనేది బెలూన్స్, ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రకాష్ అనే పార్టీ షాప్ అని చూపించగా దాంట్లో దొరికినవి అనమాట, ఇవన్నీ తీసుకొచ్చాను. సో ఇవన్నీ జస్ట్ చిన్న స్ట్రా పెట్టి వీటిని ఇలా చూడండి, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. తిప్పాను, చెప్పండి, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది అనమాట. సో ఇలా తనుష్ అనే లెటర్స్ కూడా తీసుకొచ్చాను. లాస్ట్లో మళ్ళీ ఒకసారి డెకరేషన్ అంతా అయిపోయాక చూపిస్తాను. అండ్ ఇది జస్ట్ చాలా సింపుల్గా మాకు ఈ బెలూన్ది బ్లోవర్ ఉంటుంది అన్న మిషన్. ఒక్క అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బెలూన్స్ చాలా బ్లో అయిపోతున్నాయి. బెలూన్ ఉంది కదా, జస్ట్ ఈ మిషన్కి ఇలా పెట్టేస్తే చాలు ఇంకా సెకండ్స్లో బెలూన్ బ్లో అయిపోయింది అనమాట. పెద్ద కష్టమే పడక్కర్లేదు, చాలా హ్యాపీగా ఉంది ఇది. ఇగో ఇది యాక్చువల్లీ నేను ఒక ప్యాకెట్ కొన్నా అండి, బెలూన్ ప్యాకెట్, ఆర్చ్ ప్యాకెట్. దానికి కొన్ని టేప్ వచ్చింది, ఇలా హోల్స్ ఉన్నాయి రెండు. వీటిలో జస్ట్ రాధికి బెలూన్ పెట్టాము, ఎలా పెట్టాను ఆ హోల్లో నుంచి బెలూన్ జస్ట్ అలా వెనక్కి లాగేయడమే, అది చూసారా అలా సెట్ అయిపోతుంది. సో అట్లాగే మేము ఇట్లా ఆర్చ్ ఇట్లా ఇటువైపు ఒకటి పెట్టేసాం అనమాట బెలూన్కి. జస్ట్ ఆ టేప్లోకి, ఆ టేప్ ఇచ్చారు విత్ హోల్స్ ఉంటుంది, దాంట్లో నుంచి బెలూన్ బయటికి లాగేయడమే అనమాట. సో ఇలా ఇలా ఆర్చ్ చేసేసుకోవచ్చు మనము. ఆ షాప్లోనే ఇదిగోని ఇలా తీసుకున్నా, ఈ ప్యాకెట్ తెచ్చేసుకున్నా. అంటే ఆర్చ్ ఉంటుంది అనమాట, మీకు సింబల్ వేసి యూ షేప్ కానీ ఎల్ షేప్ కానీ సైడ్స్ కానీ బోల్డ్ అన్ని రకరకాల ఆర్చ్లు, రకరకాల మొత్తం బండిల్ ఉందన్నమాట. ఈ బెలూన్స్ అన్నీ ఆ ఆర్చ్లో వచ్చినవి అనమాట. అంటే ఈ ప్యాకెట్లో అంటే 96-98 పీసెస్ ఉంటాయి ఇందులో. సో ఇది తెచ్చుకున్నాం. సో మెటాలిక్ వెన్ ఉన్నాయి, పర్ పీస్ లాగా చెప్తారనమాట. సో ఇది ఎంతో ప్రైస్ పడిందని నాకు గుర్తులేదు మరి. సో చాలా తీసుకొచ్చాం ఇంకా ఒకేసారి, నాకు ప్రైస్ అయితే ఐడియా లేదు. సో ఇది చాలా ఈజీగా, సారీ ఇక్కడే ఉంది, 625 అయితే 500 కో 525 కో ఇచ్చారు ఇది. సో దీనివల్ల ఏంటంటే మనం చక్కగా ఇలా మనం ఇంట్లో మనమే హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డెకరేషన్ అయితే ఇలా ఉందండి, వెనకాల బ్యానర్ వచ్చి బెలూన్స్ వచ్చి ఈ తనుష్ లెటర్స్ పెట్టి ఇలా డెకరేట్ చేసాం అనమాట. వీడియో తీయలేదు కానీ పిక్ తీసా. సో తనుష్కి ఈ డ్రెస్ కూడా నేను రాణిగంజ్లో తీసుకున్నానండి. సో అవనీష్ కోసం వెళ్ళినప్పుడే వీడికి కూడా తీసేసుకున్నట్టు నన్ను వచ్చి. సో వాడికి డ్రెస్ చాలా బాగుంది. సో అది వేసుకోగానే వాడే ఇన్స్టాలో ఒక రీల్ నాటు నాటు సాంగ్ మీద చేసి పోస్ట్ చేశారనమాట. సో మొత్తానికి అయితే మేము లంచ్కి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి 5:30 అయిందండి. 5:30 స్టార్ట్ చేసిన డెకరేషను, పిల్లల్ని 7కి పిలిచాను. నాకు ఎందుకు 6 అని చెప్పింది, తొందరగా పిలిస్తే కష్టం, బయటికి వెళ్ళి రావాలి కదా అని. సో వీళ్ళు 7 కల్లా వచ్చేసారనమాట అందరూ. నేను రెడీ అవ్వలేదు, మిగతా ఉన్న డెకరేషన్ అన్నీ అయిపోయాయి. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు యాక్చువల్లీ పిల్లో గేమ్ ఆడుతున్నారు అనమాట, మ్యూజిక్ పెడుతున్నాము. సో మ్యూజిక్ స్టాప్ చేయగానే ఎవరి దగ్గర అయితే పిల్లలు అవుతుందో వాళ్ళకి ఏ టాలెంట్ వచ్చో అది వాళ్ళు చేసి చూపించాలన్నమాట, ఐదర్ సింగింగ్ డ్యాన్సింగ్ ఏదైనా స్టోరీ టెల్లింగ్ అలా అనమాట. నమస్తే నరసింహాయ.
ఏంటంటే ప్రాప్స్ ఇస్తున్నాను అనమాట హ్యాపీ బర్త్డేకి. పిల్లల కోసం ప్రాప్స్ తెచ్చాను. సో దానికోసం పిల్లలు నాకు ఇది కావాలి అది కావాలని, ఇద్దరు ముగ్గురికి ఒకటే ప్రాప్ కావాలని, సో ఆ డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే కేక్ కటింగ్ వీడియో కూడా మిస్ అయ్యింది. అస్సలు ఏదన్నా ఫంక్షన్ కానీ పూజ ఏదన్నా సరే వ్లాగింగ్ చేయడం అయితే నాకు చాలా 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 కష్టంగా ఉంది. అసలు ఏంటో మరి జస్ట్ మిస్ అయిపోయింది కేక్ కటింగ్ది. సో నెక్స్ట్ 9 క్లాప్స్ కూడా రాదు ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంతకన్నా ముందే అందరి పిల్లలందరికీ పానీపూరి పెట్టామన్నమాట. సో ఫుల్ టు ఎంజాయ్ చేశారు పిల్లలకి. సో సమోసా చిప్స్ అండ్ పానీపూరి తీసుకొచ్చాను. సో పానీపూరి నేను కూర్చొని అందరికీ పిల్లలందరికీ డొప్పలు ఇచ్చి పానీపూరి సర్వ్ చేశాను అనమాట. సో ఎప్పుడు రొటీన్గా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ మంచూరియా నూడిల్స్ బదులు వెరైటీగా అనమాట. సో మా వారు రావడం కాస్త లేట్ అయింది. సందే వచ్చేటప్పుడు వీళ్ళందరికీ పానీపూరి పెట్టాం అన్నమాట. సరే కేక్ కటింగ్ అయ్యాక సమోసా చిప్స్ అవి ఇవ్వచ్చు అనేసి. సో 5:30కి అదే కొంచెం టెన్షన్ వేసింది. వీళ్ళందరూ వచ్చేటప్పటికి నేను రెడీ అవ్వలేదు అసలు. సో రాధిక ఉంది కాబట్టి గబగబా మిషన్ ఉంది కాబట్టి బెలూన్స్ చేసి ఇచ్చేస్తే రాధిక ఫటాఫట్ డెకరేషన్ చేసింది అనమాట. దట్ వాజ్ చాలా హెల్ప్ఫుల్ అయింది. లేకపోతే చాలా కష్టమైపోయేది. సో ఈ మధ్య అసలు టెన్షన్ పడకుండా ఏదన్నా చేద్దామంటే చిన్న ఫంక్షన్ కానీ బర్త్డే పార్టీ కానీ అసలు అది అయ్యేలా లేదు. సో హడావిడి లేకుండా ఏది జరగట్లేదు అనమాట. సో నెక్స్ట్ అయితే ఈ పిల్లలందరూ ప్రాప్స్ పట్టుకొని చక్కగా సో చూపిస్తున్నారు అనమాట ఈ ప్రాప్స్ అని. బట్ చాలా టూ క్యూట్ ఉన్నాయండి ఇవి. మటుకు పిల్లలు ఎంజాయ్ చేస్తారు.
ఫోటోషూట్కి కానీ ఇలా వీడియోకి కానీ మెమరబుల్గా బాగుంటుంది అన్నమాట. చక్కగా పిల్లలు యాక్చువల్లీ బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్రాప్స్ తోటి. నెక్స్ట్ అయితే ఈ పాపర్స్ అండి, ఎవ్రీ టైం నిజంగా ఈ పాపర్స్ తెస్తాం కానీ అవి ప్రాపర్గా బ్లాస్ట్ అవ్వాలన్నమాట. అందుకే ఎందుకైనా మంచిదని రెండు తెచ్చి ఒకటి హిట్ అయింది ఒకటి ఫట్ అయింది అన్నమాట. అయ్యో ఒక్కడి సో ఇది ఫ్రెండ్స్ తనుష్ బర్త్డే వ్లాగ్. యాక్చువల్లీ ఆ లెటర్స్ ఉన్నాయి చూసారా, తనుష్ అనే లెటర్స్. సో అది నేను స్టేటస్లో షేర్ చేశాను అన్నమాట పిక్ని. సో ఎంతమంది కమెంట్ చేశారంటే చాలా 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 బాగున్నాయి అనేసి. సో నిజంగా చాలా బాగుంది అంటే పార్టీకి ఒక మంచి లుక్ వచ్చిందన్నమాట ఆ లెటర్స్ తోటి. సో డెఫినెట్లీ మీరు కూడా ఎవరన్నా నెక్స్ట్ మీ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే సో అలా లెటర్స్తో కూడా డెకరేట్ చేయండి, చాలా 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 బాగుంటుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.